ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ప్రభువు తప్పకుండా మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రభుకి మనం ప్రార్థన చేయగలిగితే, ప్రభువా నాకు సహాయం చేయండి అని మీరు అడగగలిగితే ప్రభు తప్పకుండా మీకు సహాయం చేస్తారు. ప్రియులరా, ఈ దినాల్లో మనం సంఘమునకు ఉండవలసిన 5 ప్రాముఖ్య లక్షణాల గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. సంఘము అనగా బయటకు పిలువబడిన వారి సమూహం, అంటే లోకం యొక్క పాపం యొక్క పరిస్థితిలో నుండి యేసు ప్రభు కొరకు జీవించడానికి యేసు ప్రభు రక్తం చేత కడగబడి ఈ లోకమునకు ఉప్పుగా వెలుగుగా ఉండడానికి పిలువబడిన వారి సమూహమే సంఘం. సార్వత్రిక సంఘం అనగా ఏ దేశమైనా, ఏ భాష అయినా, ఏ తెగకు చెందిన వారైనా సరే, వారందరూ కూడా యేసు రక్తం చేత కడగబడితే వారు సార్వత్రిక సంఘంలో భాగంగా ఉంటారు. ఈ సార్వత్రిక సంఘానికి శిరస్సు యేసు ప్రభు. ఆయన తన పరిశుద్ధాత్ముణ్ణి మనందరికీ కూడా దయచేస్తున్నారు. తన వాక్యాన్ని మనందరికీ బహుమానంగా ఇచ్చారు, బైబిల్ గ్రంథాన్ని. దీన్ని మనం చదువుతూ ఉండగా ఆ ప్రభుతో ఎలా సహవాసం కలిగి ఉండాలో, ఈ లోకానికి ఎలా వెలుగుగా ఉండాలో, ఈ విషయాలన్నీ కూడా మనం అర్థం చేసుకుంటాం. గత దినాల్లో నేను సంఘానికి ఉండవలసిన 2 ఉన్నతమైన లక్షణాలు మీ ముందుంచాను. అందులో మొదటిది క్షేమాభివృద్ధి, అనగా మన ఆత్మీయ జీవితం అభివృద్ధి చెందాలి. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో అభివృద్ధి ఉండాలి. ప్రతి దినము కూడా మనం ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి. ఈనాడు చాలామంది విచారకరంగా దిగజారిపోయే పరిస్థితులు ఉన్నాయి, చల్లారిపోయే పరిస్థితులు ఉన్నాయి. అలా ఉండకూడదు. నిజమైనటువంటి సంఘము, ద రియల్ చర్చ్, ఏమవ్వాలంటే క్షేమాభివృద్ధి పొందాలి. ఉన్నతమైనటువంటి విశ్వాసంలోకి, ఉన్నతమైన పరిశుద్ధతలోకి, ఉన్నతమైనటువంటి దేవుని సువార్తలోనికి వెళ్తూనే ఉండాలి. ఆల్వేస్ అహెడ్, ముందుకు వెళ్ళాలి. సో క్షేమాభివృద్ధి. 2 విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాం. సమాధానము, పీస్ ఆఫ్ గాడ్, దేవుని సమాధానం. అంటే అంతా బాగా ఉన్నప్పుడు అంతా బాగుంది అనుకునే సమాధానం కాదు. నీ చుట్టూ వ్యతిరేక పరిస్థితులున్నా, నీ చుట్టూ ఎంతో భయంకరమైనటువంటి హింసలున్నా, కష్టాలున్నా సరే, దేవుడు ఇచ్చే సమాధానం. అవును, దేవుడు శ్రమల మధ్యలో, కష్టాల మధ్యలో, ఇబ్బందుల మధ్యలో మనకి సహాయం చేసి మనల్ని నడిపించేవాడు, మనకి ఎల్లప్పుడూ కూడా తోడై ఉండేవాడు. పిల్లలారా, ఈ దినాన్ని 3వ అంశంలోకి నేను వస్తున్నాను. అపొస్తలుల కార్యములు 9:31 మనం చదువుకొని ఉన్నాం. మరి ఒకసారి మీ కొరకు ఈ వాక్య భాగాన్ని నేను చదివి వినిపిస్తాను. కావున యూదయ, గలిలయ, సమరయ దేశములందంతటా సంఘము క్షేమాభివృద్ధి నందుచు సమాధానము కలిగి ఉండెను, మరియు ప్రభువునందు భయమును పరిశుద్ధాత్మ ఆదరణయు కలిగి నడుచుకొనుచు విస్తరించుచుండెను. క్షేమాభివృద్ధిని మనం చూసాం, ఎడిఫికేషన్. 2వదిగా పీస్ ఆఫ్ గాడ్, షలోం మనం చూసి ఉన్నాం. ఇప్పుడు 3 విషయంలోకి వస్తున్నాం. వాకింగ్ ఇన్ ద ఫియర్ ఆఫ్ ద లార్డ్, ప్రభువునందు భయము కలిగి నడుచుకొనుట. నీవు సంఘములో ఉన్నట్లయితే, ఇంకా చెప్పాలంటే సంఘం అంటే బిల్డింగ్ కాదు, సంఘం అంటే నీవే. యేసు రక్తం చేత నువ్వు కడగబడి ప్రభు కొరకు జీవించాలని ఆశపడి ప్రభు బిడ్డగా ఉండడానికి సిద్ధపడితే నీవే సంఘము. సో నీకు లేదా నాకు, మనందరికీ ఉండవలసిన 3వ లక్షణము, ప్రభువునందు భయము కలిగి నడుచుకొనుట. ఈనాడు చాలామంది మనుషులకు భయపడతా ఉన్నారు, తల్లిదండ్రులకు భయపడుతూ ఉన్నారు, సంఘ సిద్ధాంతాలకు భయపడతా ఉన్నారు, పాస్టర్ గారులకి భయపడతా ఉన్నారు, కానీ విచారకరంగా దేవునికి భయపడటం లేదు. ఇది చాలా విచారకరమైన విషయం. ప్రియులారా గమనించండి, కొంతమంది సిగరెట్ కాలుస్తూ ఉంటారు. సిగరెట్ కాల్చేవారు పాస్టర్ గారిని చూసి సిగరెట్ కింద పడేస్తూ ఉంటారు. ఏమండి, పాస్టర్ గారి కన్నా ఘనమైన దేవుడు ఉన్నాడు కదా ఆకాశంలో. పాస్టర్ గారు మామూలు మనిషి, కానీ దేవుడున్నాడు ఆకాశంలో, ఆయన పట్ల భయము కలిగి లేకుండా ఏదో ఒక వ్యక్తిని చూసి భయపడడం చాలా విచారకరం. ఇది సరి అయినటువంటి విధానం కాదు. ఈనాడు ప్రపంచానికి లోపించిన విషయం ఇదే, దేవుని యందు భయం లేకపోవడం, దైవభక్తి, ఫియర్ ఆఫ్ గాడ్. బైబిల్ గ్రంథం, ముఖ్యంగా సామెతల గ్రంథంలో చాలా ఎక్కువగా మాట్లాడుతూ ఉంది. జ్ఞానం కావాలని చాలామంది ప్రాకులాడుతూ ఉన్నారట. నిజమైన జ్ఞానం అంటే ఏంటి అని చాలామంది ప్రయత్నిస్తూ ఉన్నారట. బైబిల్ అంటుంది నిజమైన జ్ఞానం ఏంటంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే. యెహోవాయందు భయభక్తులు కలిగి ఉండటి జ్ఞానమునకు మూలము అని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు
ఎన్నో వాటికి భయపడతా ఉన్నారు మనుషులు. విచారకరంగా దేవుని కంటే ఎక్కువగా దయ్యాలకి ప్రజలు భయపడతా ఉన్నారు. చాలా విచారకరమైనటువంటి విషయం. అయితే దేవునికి భయపడడం అంటే దేవుణ్ణి చూసి వణికిపోమని కాదు, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు, నేను ఒకరోజు దేవునికి లెక్క అప్పగించాలి, నా మాట, నా ప్రవర్తన, నా తలంపు, వీటన్నిటికీ లెక్క నేను అప్పగించాలి అనేటువంటి ఒక స్పృహ, అనేటువంటి ఒక జ్ఞానము, అలాంటి ఒక గౌరవము దేవుడి పక్షంగా మనందరికీ కూడా ఉండాలి. దేవుని యందు భయం, సంఘము ఏం కలిగి ఉందంటే ప్రభువునందు భయం ఉందట. మమ్మల్ని ప్రభువు చూస్తూ ఉన్నాడు, ప్రభువు నన్ను గమనిస్తూ ఉన్నాడు, ప్రభువుకి నేను ఒకరోజు లెక్క అప్పగించాలి, ప్రభువు నన్ను ప్రేమించి నా కొరకు రక్తము కార్చి ప్రాణం పెట్టి నన్ను ఎంతగానో ప్రేమించాడు, ఆయనకి నేను బాధ కలిగించకూడదు. ఇది నిజంగా భయము అంటే గౌరవం. ఈనాడు చూడండి, మనం తేలిగ్గా అర్థం చేసుకోవడానికి తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలి. ఇది చట్టంలో లిఖించబడని, సమాజంలో గుర్తించబడిన ఒక చట్టం. ఇది ఎక్కడ కూడా తల్లిదండ్రులు గౌరవించకపోతే కుదరదు అని లోకంలో ఎక్కడ చట్టాలు లేవు, కానీ బైబిల్లో ఉంది. నీ తల్లిని నీ తండ్రిని, లేదా నీ తండ్రిని నీ తల్లిని సన్మానించాలి అని దేవుని యొక్క వాక్యంలో ఉంది ఆజ్ఞది. కానీ లోకల్ అలాంటి ఆజ్ఞలు మనం చూడం. సో అయినా సరే ఎక్స్పెక్టేషన్ ఏంటి అని అంటే తప్పకుండా తల్లిదండ్రులను పిల్లలు గౌరవించాలి. ఎందుకంటే వారు తల్లిదండ్రులు పిల్లలకి మేలు చేసేవారు, సహాయం చేసేవారు, పిల్లల యొక్క క్షేమం కొరకు ఆలోచిస్తారు. ఇదేదో ఉనికిపోయి భయపడిపోయి వారంటే భయభ్రాంతులు కలిగి ఉండమని కాదు, కానీ వారిని గౌరవించితే మన జీవితం కరెక్ట్గా ఉంటుంది. తల్లిదండ్రులు ఎప్పుడు కూడా మన క్షేమం కొరకే చెప్తారు అనేటువంటి ఒక మంచి ఆలోచన కలిగి ఉంటే తప్పకుండా పిల్లలు తల్లిదండ్రులను గౌరవిస్తారు. మరి ఆ తల్లిదండ్రులు కూడా దేవుణ్ణి గౌరవించాలి. అది సరి అయినటువంటి క్రమం. తల్లిదండ్రులు దేవుణ్ణి గౌరవించాలి, పిల్లలు తల్లిదండ్రుల్ని దేవుణ్ణి గౌరవించాలి, లేదా దేవుణ్ణి తల్లిదండ్రుల్ని గౌరవించాలి. ఇది చక్కని విధానం దేవుని యొక్క వాక్యం తెలియజేస్తున్నది. అయితే దేవుని బిడ్డలు, ఇక్కడ అన్ని విధానాలు కరెక్ట్గా ఉండాలంటే అసలు మనిషికి ఉండవలసిన మొదటి గౌరవము దేవుని మీద ఉండాలి. దేవుడంటే ఎవరికైతే గౌరవం ఉంటుందో, దేవుని భయము ఎవరిలో అయితే ఉంటుందో వారు నిజాయితీగా జీవిస్తారు. ఒక దేశం బాగుపడాలంటే ఆ దేశంలో ఉన్న పౌరులకి ప్రభుత్వం అంటే భయం ఉంటే సరిపోదు. ప్రభుత్వం కన్నా మిన్నగా దేవుడంటే భయం ఉండాలి. ఆ దేవుడి పట్ల భయం ఉంటేనే వారు ప్రభుత్వానికి కూడా సరిగా లోబడతారు. ఒక వ్యక్తి, ఒక దేశం నిజంగా బాగుపడాలంటే ఆ దేశ పౌరులకి దైవ భయము నేర్పించాలి. దేవుడున్నాడు, దేవుడు చూస్తున్నాడు, జాగ్రత్త, దేవుని వైపు తిరగండి అని బోధిస్తే ఆటోమేటిక్గా ఆ దేశం బాగుపడుతున్నది. ఈనాడు మన దేశాన్ని చూచుకుంటే మన దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగుల్లో చాలామంది లంచగొండులుగా ఉండడం వల్ల మన యొక్క దేశం అభివృద్ధిని కోల్పోతుంది. చాలా విచారకరమైన విషయం. ఈనాడు మనిషికి ఎన్ని చట్టాలు పెట్టినా, మనిషిని తీసుకెళ్ళి జైల్లో వేసినా ఆ వ్యక్తిని ఎవరు కూడా మార్చలేరు. కానీ యేసయ్య మనతో మాట్లాడుతూ అన్నాడు, నీ హృదయంలో దేవుడంటే భయం ఉంటే, దేవుడు గొప్పవాడనేటువంటి జ్ఞానం నీలో ఉంటే, దేవుడు నన్ను విడిపిస్తాడు అనేటువంటి విధానం నీలో ఉంటే తప్పకుండా నీ హృదయము, నీ ప్రవర్తన, నీ జీవిత విధానం అన్నీ కూడా మారతాయి. సో మనిషికి కావలసిన అత్యంత ప్రధానమైన లక్షణము దేవుని అందలి భయం. ఈ సంఘం యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ సంఘాల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క ప్రత్యేకత ఏంటంటే, వారు ఆ సంఘాల యొక్క కాపరులకు, లేకపోతే ఆ సంఘం యొక్క సిద్ధాంతాలకు, ఆ సంఘం యొక్క కట్టుబాట్లకు వాటికి భయపడలేదట. కానీ ముఖ్యంగా వారు దేవునికి భయపడతా ఉన్నారు. ఇది చాలా గొప్ప లక్షణం. నిజంగా నీవు దేవుని బిడ్డగా ఉండాలి అని అంటే, నువ్వు నిజంగా దేవుని యొక్క సంఘము అని నిన్ను నీవు పిలిపించుకోవాలంటే మూడవ ఉన్నతమైనటువంటి లక్షణము ప్రభువు నందలి భయము, ద ఫియర్ ఆఫ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, ఈనాడు మనకి కావలసింది ఇదే. యెహోవా యందు భయభక్తులు, దేవుని యందు భయభక్తులు మనం నేర్చుకోవాలి. ఒక దేశం బాగుపడాలంటే ఆ దేశ పౌరులకు దేవుని యందు భయము నేర్పించాలి. అది నేర్పించడానికే ఈ లోకంలో సంఘం ఉన్నది. అందుకే ఎవరైతే నిజమైన మారు మనసు పొందుతారో, ఎవరైతే నిజంగా యేసుక్రీస్తును రక్షకుడిగా అంగీకరిస్తారో, అలాంటి వారు మాత్రమే దేశానికి మేలు చేయగలుగుతారు.
అలాగే యేసు ప్రభువుని నమ్మిన వారు, నిజంగా నమ్మిన వారు, ఎవరైతే దైవ భయము కలిగి ఉంటారో వారు మాత్రమే వారి దేశానికి వారి సమాజానికి మేలు చేయగలిగిన వారుగా ఉంటారు. ప్రియులారా గమనించండి, దేవుడు మనల్ని కోరేది ఏంటంటే మనము ఈ యొక్క దైవ భయమును మనలో అభివృద్ధి చేసుకోవాలి. దేవుడు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, కనుక నేను ఆయన మాట వినాలి. నా కొరకు రక్తం కార్చి ప్రాణం పెట్టాడు, నేను ఆయన్ని గౌరవించాలి. ఆయనకి ఇష్టం లేని కార్యాలు నేను చేయకూడదు. ఇలాంటి ఒక గౌరవంతో కూడినటువంటి భయము మనలో ఉంటే మనం ఆశీర్వదించబడతాం. ఈనాడు ఒక భర్త దేవుని భయం కలిగి ఉంటే ఆ భర్తను బట్టి ఆ భార్య భయపడవలసిన పని లేదు. నా భర్త ఎలా ఉంటున్నాడో, ఏం చేస్తున్నాడో, ఎక్కడికి వెళ్తున్నాడో, ఎవరితో మాట్లాడుతున్నాడో అనే భయం భార్యకు అవసరం లేదు. అలాగే ఒక భార్యకు దేవుని పట్ల భయం ఉన్నది అని భర్త గుర్తిస్తే ఆ భార్యను అనుమానించవలసినటువంటి పని లేదు. నేను లేనప్పుడు నా భార్య ఏం చేస్తుందో, నా భార్య ఎవరితో మాట్లాడుతుందో అనేటువంటి అనుమానాలకి తావు ఉండదు. అందుకే దేవుని భయము భర్తలో భార్యలో ఉండాలి. ఒక యవనస్థుడు దేవుని భయము కలిగి ఉంటే ఆ తల్లిదండ్రులు ఇక భయపడవలసిన పని లేదు. నా కుమారుడు అతడు ఎక్కడికి వెళ్ళినా దైవ భయం కలిగి నడుచుకుంటాడు కాబట్టి అతడి భవిష్యత్తు గురించి నేను బెంగపడవలసిన పని లేదు. ఒక కుమార్తె యవనస్థురాలు ఆమె దైవ భయము కలిగినటువంటి బిడ్డ అయితే ఆమెను బట్టి ఆమె తల్లిదండ్రులు దిగులు చెందాల్సిన పని లేదు. ఏమన్నా చెడ్డ పని చేస్తుందేమో, ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో, చెడ్డ కార్యాలు చేస్తుందేమో, నాకు తలవంపులు తెస్తుందేమో అనే భయం తల్లిదండ్రులకు అవసరం లేదు. ఎప్పుడు? ఆ బిడ్డ దైవ భయము కలిగి ఉన్నప్పుడు. అందుకే దేవుని సేవకులుగా మేము చెప్తాము, దేవుని వాక్యాన్ని వినండి, దేవుని ఆలయానికి రండి, వాక్యాన్ని యథార్థంగా బోధించే సంఘానికి వెళ్ళండి, దైవ భయము కలిగి ఉండండి. దేవుని భయము కలిగి ఉండి మీరు జీవిస్తే మీ కుటుంబం అంతా కూడా క్షేమమైనటువంటి పరిస్థితిలో ఉంటుంది. చాలామంది అనుకుంటారు ఇది అసాధ్యమని. అసాధ్యమేమీ కాదు. నీ మనస్సులో ఆశ ఉన్నట్లయితే, నీకు దేవుని మీద విశ్వాసం ఉన్నట్లయితే, దేవుని యందు భయము కలిగి నువ్వు నడుచుకుంటే తల్లి తండ్రులు పిల్లలు అందరూ కూడా భార్య భర్తలు అందరూ కూడా చక్కగా యథార్థమైన పవిత్రమైన జీవితాలు జీవించగలుగుతారు. అవును, మరలా చెప్తున్నాను, ఈనాడు ఈ లోకానికి, ఈ దేశానికి, ఈ ప్రపంచానికి కావలసింది ఏంటంటే దైవ భయము. దేవుడంటే భయం. చూడండి, మనం న్యూస్ పేపర్లో చూస్తున్నాం ఎన్నో భయంకరమైనటువంటి విషయాలు జరుగుతున్నాయి, ఎన్నో అరాచకమైనటువంటి పనులు, మృగాల కన్నా హీనంగా మారిపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? దైవ భయం లేకపోవడమే. చాలామంది అంటున్నారు నాకు డబ్బులు కావాలి చాలు, నాకు డబ్బులుంటే చాలు, ఎలాంటి పాపాన్నైనా ప్రజల మీదకి నేను వదిలేస్తాను. ఇలాంటి చాలా చెడ్డ దృశ్యాలు, చెడ్డ విషయాల్ని ప్రసారం చేయడానికి లేదా చూపించడానికి కూడా సిగ్గుపట్టలేదు. చెడ్డ మాటలు, పిల్లల్ని, చిన్నపిల్లల్ని పాడు చేసేటువంటి మాటలు, యవనస్తులను దారి చెడగొట్టేటువంటి విషయాల్ని చూపించడానికి మాకు డబ్బులు ఇస్తే చాలు, ఎవరు పాడైపోతే మాకేంటి. చూసారా ఈ లోకం యొక్క పరిస్థితి ఎలా ఉన్నదో. కానీ అలాంటి పరిస్థితుల్లో ఏం కావాలంటే దైవ భయమును నేర్పించే సంఘము కావాలి, దైవ భయమును నేర్చుకునేటువంటి మనుషులు కావాలి. దేవుడంటే భయము భక్తి ఎక్కడ దొరుకుతుంది? పరిశుద్ధ గ్రంథములో మాత్రమే దేవుడంటే భయము భక్తి గురించి వ్రాయబడుతున్నది. అందుకే 128వ కీర్తనలో ఉంది, యెహోవాయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడిచి వారందరూ ధన్యులు. ఎన్నో ఆశీర్వాదాలు అక్కడ వ్రాయబడుతున్నాయి. సో సంఘానికి ఉండవలసిన అత్యుత్తమమైన మూడవ లక్షణము ఏంటి అనంటే ప్రభువు నందల భయము. అవును, దేవుని బిడ్డలారా, దేవుడంటే గౌరవం మనం కలిగి ఉన్నట్లయితే మన జీవితం, మన ప్రవర్తన, మన మాట, మన తలంపు, మన చూపు, మన వినికిడి అన్నీ కూడా మారిపోతాయి. ఇదేదో బలవంతంగా చేయమని, లేకపోతే ఏమో ఏదో ప్రమాదం జరుగుతుందని కాదు, కానీ ప్రేమతో దీన్ని మనం చేయాలి. బైబిల్ ఇదే చెప్తా ఉంది. దేవుడు ఎవరిని కూడా బలవంతం చేయట్లేదు. మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు గైకొంటారు. ఇది యేసయ్య చెప్పినటువంటి మాట. దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని ఆజ్ఞల్ని గైకొంటాం. ఆ సంఘముకున్న ఆ గొప్ప లక్షణం ఏంటంటే ప్రభువునందలి భయముతో నడుచుకుంటున్నట్లుగా చూస్తున్నాం. ఇది నాని దేవుని బిడ్డ, నీవు దేవుని ఎందు భయము కలిగి ఉన్నావా? దేవుడు నిన్ను చూస్తూ ఉన్నాడు, దేవుడు నీ ప్రవర్తనను గమనిస్తూ ఉన్నాడు. ఒకరోజు నీవు నేను దేవునికి లెక్క అప్పగించాలి. ఈ లోకంలో మనుషుల ముందు మనం తప్పించుకోవచ్చు, ఈ లోకంలో మనుషుల్ని మనం మోసం చేయొచ్చు, కొన్ని సందర్భాల్లో చట్టాలని మోసం చేయొచ్చు, ప్రభుత్వాలని మోసం చేయొచ్చు, ప్రభుత్వ అధికారులు మనం మోసం చేయొచ్చు, ఎన్నో వాటిని మోసం చేయొచ్చు, కానీ దేవుణ్ణి మాత్రం మనం మోసం చేయలేం. దేవుని భయము నేర్పించే ఏకైక విధానం. ఈనాడు మీరు ప్రపంచంలో ఎక్కడైనా చూడండి,
పేరు దేవుడు పేరు పెట్టి చాలా చోట్ల పాపాన్ని అన్యాయాన్ని అక్రమాన్ని ప్రోత్సహించడం మనం చూస్తాం. కేవలం బైబిల్ ఒకటే తెలియజేస్తుంది, దేవుడు పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండు. అవును, దేవుని అందలి భయంతో మూడవ లక్షణంతో ఆ యొక్క సంఘం నడుస్తుందని మనం చూస్తున్నాం. నీవు కూడా దేవుని భయం లేకుండా ఒకవేళ జీవిస్తున్నావేమో, మనుషుల ముందు నటిస్తూ ఉన్నామేమో, జాగ్రత్త, దేవుడు నిన్ను చూస్తున్నాడు. అయితే దేవుడు నిన్ను నాశనం చేయాలనుకోవట్లేదు, ఇప్పుడు కూడా నీకు సమయం ఇస్తున్నాడు. ఇప్పటికైనా నా వైపు తిరిగి నీ పాపాన్ని నీ ఒప్పుకుంటే నా రక్తము చేత నిన్ను కడిగి నిన్ను మరి ఒకసారి పరిశుద్ధుడిగా నేను నిన్ను నిలబెడతాను. ఇది దేవుని ప్రేమ. పాపికి అవకాశం ఇస్తాడు. నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకున్నావా? నీకు నీ తల్లిదండ్రులు, నీ యొక్క గవర్నమెంట్, లేకపోతే నీకు ఈ లోకంలో అందరి ఇచ్చిన అవకాశాలు పాడు చేసుకున్నావా? ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరుడా, ఒకవేళ నీ భార్య నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని నువ్వు పాడు చేసుకున్నావా? నీ భార్య ఎంతో ఓర్చుకొని ఎన్నో అవకాశాలు నీకు ఇచ్చుండొచ్చు, వాటిని ఉపయోగించుకోకుండా ఒకవేళ వెళ్ళిపోయావా? ఒకవేళ నీ భర్త నీకు ఎన్నో అవకాశాలు ఇచ్చుండొచ్చు, ఓ భార్య నీ వాటిని ఉపయోగించుకోలేక ఈనాడు దుఃఖపడుతూ ఉన్నావా? యేసుప్రభు వైపు తిరుగు. యేసుప్రభు మరి ఒక అవకాశాన్ని నీకు ఇస్తున్నాడు. యేసుప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవుని అందలి భయము నువ్వు కలిగి ఉండు, నీ జీవితం తప్పకుండా ఆశీర్వదించబడుతుంది. ఈ ప్రపంచానికి కావలసింది ఒకే ఒక లక్షణం, దేవుడంటే భయము, దేవుడంటే గౌరవం. అది ఎవరైతే కలిగి ఉంటారో, అది ఎవరైతే అనుసరిస్తారో, వారి జీవితం తప్పకుండా ఆశీర్వదించబడుతుంది. ఆ దేశము దీవించబడుతుంది, ఆ ప్రభుత్వం దీవించబడుతుంది, ఏదైనా సరే ఆశీర్వదించబడుతుంది. అందుకే ఈనాడు ప్రపంచానికి కావలసింది దేవుని అందలి భయం. దాన్ని బోధించే ఒకే ఒక గ్రంథము బైబిల్ గ్రంథం. దేవుని బిడ్డలారా, నేను నాలుగో విషయంలోకి వెళ్తున్నాను. సంఘానికి ఉండవలసిన నాలుగవ ఉన్నతమైనటువంటి లక్షణము ఏంటి అనంటే, పరిశుద్ధాత్మ యందలి ఆదరణ, కంఫర్ట్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ లోకంలో మనకి శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వేదనలు ఉంటాయి. ఇది వాస్తవమైన విషయం. మనిషి భూమి మీద బ్రతికినంతకాలం రకరకాల శ్రమలు, రకరకాల వేదనలు వస్తాయి. ఎవరైనా శ్రమలు ఉండకూడదు, బాధలు ఉండకూడదు అని అంటే మనిషిగా జీవించడం అసాధ్యం. ఈ లోపల శ్రమలు, కష్టాలు వస్తాయి. కానీ దేవుడు నీతో ఉంటే వాటన్నిటిలో కూడా నువ్వు విజయాన్ని పొందగలుగుతావు. నీ మీదకి ఎన్ని శ్రమలు వచ్చినా వాటన్నిటిని కూడా ప్రభువు విడిపించి నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళి విజయంతో నిన్ను నడిపిస్తాడు. ఇది యేసయ్యలో ఉన్నటువంటి గొప్పతనం. నాలుగో విషయంలోకి మనం వస్తుండగా గమనిస్తున్నాం, పరిశుద్ధాత్మ యందలి ఆదరణ. దేవుని యొక్క వాక్యంలో మనం చదివితే యేసు ప్రభు ఆయన వాగ్దానం చేస్తారు, నేను పరిశుద్ధాత్ముణ్ణి మీ కొరకు నేను పంపిస్తాను. పరిశుద్ధాత్ముణ్ణి గ్రీక్ భాషలో పారాక్లైటోస్ అనేటువంటి మాట వాడారు. పారాక్లైటోస్ అంటే కంఫర్టర్ అన్నారు, ఆదరణకర్త. ఈ లోకంలో మనం ఏదైనా దుఃఖంలో, వేదనలో, బాధలో ఉంటే కొంతమంది మన దగ్గరకు వచ్చి మనల్ని ఓదారుస్తారు, బాధపడకండి, పర్వాలేదు, పరిస్థితులన్నీ చక్కదిద్దుకుంటాయి అని చెప్తారు. వాళ్ళు ఎంతవరకు చెప్పగలరు అంటే వాళ్ళు ఉన్నంతవరకు చెప్పగలరు, లేదా వాళ్ళు మెలుకుగా ఉంటే మాత్రమే చెప్పగలరు. కానీ పరిశుద్ధాత్మని అందల ఆదరణ అలాంటిది కాదు. ఈ సంఘం చాలా శ్రమలు, హింసలు ఎదుర్కొంటూ ఉన్నది, చాలా బాధలు, వేదనలు కలుగుతూ ఉన్నాయి. అయినా సరే దేవుడిచ్చే సమాధానంతో వెళుతూ ఉన్నారు. కానీ వారికి కూడా ఆదరణ కావాలి, వారిని కూడా ఓదార్చే విధానం కావాలి. అందుకే దేవుడు పరిశుద్ధాత్మని మనకిచ్చాడు. ఇది నా నిన్ను ఏదైనా శ్రమలు, ఏదైనా బాధలు, నీ కన్నీరు ఎవరూ తుడవలేని పరిస్థితిలో ఒకవేళ నువ్వు ఉంటే పరిశుద్ధాత్ముడు నిన్ను ఆదరించేవాడు. బైబిల్ అంటుంది యోహాను సువార్త 14వ అధ్యాయంలో, ఈ ఆదరణకర్త ఎల్లప్పుడూ మీతో ఉంటాడు. ఈవెన్ నీవు నిద్రపోయినా సరే, ఈవెన్ నువ్వు మెలకుగా లేకపోయినా సరే, ఆదరణకర్త నీతో ఉండి నిన్ను ఓదార్చి ధైర్యం చెప్పి నిన్ను ముందుకు తీసుకుని వెళ్ళేవాడే పరిశుద్ధాత్ముడు. ఈ యొక్క సంఘం యొక్క పరిస్థితిని మనం చూసినట్లయితే, ఆదిమ సంఘం దగ్గర చాలా విస్తారమైనటువంటి ధనం ఉంది. ఎలాగనంటే చాలామంది వారి ఆస్తులన్నీ కూడా అమ్మి అపోస్తలుల పాదముల మీద పెట్టారని వాక్యంలో మనం చదువుతున్నాం. అనగా విస్తారమైన ధనం వారి దగ్గర అందుబాటులో ఉండి ఉండొచ్చు. అలాగే యోహాను సువార్తలను మీరు చదివినట్లయితే, యేసు ప్రభు శిష్యులు కొంతమందికి ప్రధాన యాజకులతో కూడా సంబంధాలు ఉన్నాయి, అనగా వారికి మత నాయకులతో సంబంధాలు ఉన్నాయి. అంతేకాదు అరిమితయ్య, యోసేపు ఇలాంటి కొంతమందికి పొలిటికల్ లీడర్స్తో కూడా, రాజకీయ నాయకులతో కూడా సంబంధాలు ఉన్నాయి. కానీ రాజకీయ నాయకులతో సంబంధాలున్నా, సామాజిక విధానాలతో సంబంధాలున్నా, ఆత్మీయమైనటువంటి విధానాలు, మత సంబంధమైన సంబంధాలున్నా, ఈ యొక్క సంఘము ఆదరణ కొరకు వీటిని దేన్ని కూడా ఆశ్రయించట్లేదు.
వాళ్ళ దగ్గరికి వెళ్తే సహాయం లభిస్తుందేమో, వీరి దగ్గరికి వెళ్తే సహాయం లభిస్తుందని వాళ్ళు వెళ్ళలేదు. మరి ముఖ్యంగా ఈ సంఘం యొక్క సభ్యులందరి కుటుంబాలు కూడా వారి చుట్టూ ఉన్నాయి. వారి అన్నయ్యలు, అక్కలు, రక్త సంబంధికులు అందరి దగ్గరలో ఉన్నారు. వీరు ఎవరూ కూడా మనుషుల యొక్క ఆదరణ దగ్గరికి వెళ్ళటం లేదు, కానీ ఎల్లప్పుడూ ఆదరించగలిగే పరిశుద్ధాత్ముని యొక్క ఆదరణ కొరకు వారు సిద్ధపడుతూ ఉన్నారు. అన్ని వేళలా ఆదరించే ఆత్మస్వరూపి అయినటువంటి యేసు ప్రభు యొక్క పరిశుద్ధాత్మని వారు ఆశ్రయిస్తూ ఉన్నారు. దేవుని బిడ్డలారా గమనించండి, నీవు ఎక్కడ ఆదరణ పొందుతూ ఉన్నావు? ఈ లోకంలో నీకు ఆదరణ కలిగించేది ఏంటి? ఒకవేళ ధనం ఉందని పర్వాలేదులే, ఎంత బాధలు కలిగి నాకు ధనం ఉందని ఒకవేళ ధనాన్ని బట్టి ఆదరణ పొందుతున్నావా? ధనము ఒకరోజు తరిగిపోతుంది. ఒకవేళ నాకు ఆరోగ్యం ఉంది, ఎన్ని సమస్యలు వచ్చినా పర్లేదు, నాకు వయస్సు ఉందని చెప్పి నీ ఆరోగ్యాన్ని బట్టి, వయస్సును బట్టి ఆదరణ పొందుతున్నావా? నీ వయస్సు, నీ ఆరోగ్యము కూడా తరిగిపోతాయి. ఒకవేళ బంధువులు ఉన్నారు, మిత్రులు ఉన్నారని ఒకవేళ నువ్వు అనుకున్నావా, బంధువులు మిత్రులు కూడా ఒకరోజు నిన్ను విడిచిపెట్టచ్చు. నీకు అంతా బాగుంటే అందరు నీ చుట్టూ ఉంటారు, కానీ నీకు నిజంగా శ్రమ వస్తే నీ బంధువులే నీ దగ్గరికి రాకపోవచ్చు. అందుకే ఈ సంఘము లేదా ఆ సంఘంలో ఉన్న సభ్యులు ఒకవేళ చెప్పాలంటే, నీవు నేను మనకి ఆదరణ ఎక్కడంటే, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్ముడే మనలను ఆదరించగలడు. అందుకే ఏ శ్రమ ఉన్నా, ఏ బాధ ఉన్నా, ఏ వేదన ఉన్నా మనం చేయగలిగిన మంచి పని పరిశుద్ధాత్మని అందలి ఆదరణను మనం పొందాలి. నీవు పరిశుద్ధాత్మని కలిగి ఉన్నట్లయితే, పరిశుద్ధాత్మనితో సహవాసము కలిగి ఉన్నట్లయితే, అన్య భాషల్లో మాట్లాడి దేవుణ్ణి ఆరాధించే ఒక అలవాటును కలిగి ఉన్నట్లయితే, దేవుడిచ్చే సమాధానము, దేవుడిచ్చేటువంటి నెమ్మది, ఆదరణని కలిగి నీవలే దుఃఖములను ఉన్నవారికి, నీవలే కష్టంలో ఉన్నవారికి వెళ్ళి ఆదరించగలిగినంత శక్తిని దేవుడు నీకు ఇవ్వగలుగుతాడు. అది దేవుడు ఇచ్చే ఆదరణ యొక్క గొప్పతనం. నిన్ను ఓదార్చడమే కాదు, నిన్ను బలపరచడమే కాదు, నీకు శక్తినిచ్చి ఇంకా నీలాగా శ్రమలో, వేదనలో ఉన్న వాళ్ళని ఓదార్చడానికి సహాయం చేస్తాడు పరిశుద్ధాత్ముడు. అందుకే ఈ యొక్క ప్రజలు, ఈ సంఘము వారు ఏం చేస్తూ ఉన్నారంటే, మా ఆదరణ దేవునిలోనే, మా ఆదరణ పరిశుద్ధాత్మునిలోనే. అవును, ఈ లోకం మనల్ని కృంగదీయడానికి ప్రయత్నం చేయొచ్చు, ఈ లోకం మనల్ని వెనక్కి లాగడానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ పరిశుద్ధాత్మను మనల్ని ఆదరిస్తాడు. ఈ నా మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఒకవేళ నువ్వు దుఃఖపడుతూ ఉన్నావేమో, నిన్ను ఎవరు కూడా ఓదార్చలేని స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ నీవు చేయవలసిన పనుల భారము నీ గుండెను అదిముతూ ఉన్నదేమో, నీవు చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, నేను చెప్తున్నాను, నీవు పరిశుద్ధాత్మతో మాట్లాడు, దేవుని ఆత్మచేత నింపబడు, పరిశుద్ధాత్మనితో నువ్వు సహవాసం చేయి, అన్య భాషల్లో దేవుని స్తుతించు. దేవుడు తప్పకుండా, ఎస్ కంపల్సరీ, ఖచ్చితముగా దేవుడు తన ఆదరణ నీకు దయచేసి అనేక మందిని ఆదరించడానికి నీకు శక్తినిస్తాడు. చివరి విషయంలోకి నేను వస్తూ ఉన్నాను. ఐదవ విషయం, ఆ సంఘం అనుకున్నటువంటి ఐదవ విషయం, విస్తరించుట, మల్టిప్లికేషన్. చాలామందికి విస్తరించడం అంటే చాలా ఇష్టం. ఇదే నాకు కావాలంటారు, నేను అభివృద్ధి చెందాలి, నేను విస్తరించాలి, నేను నా పరిస్థితులు పెరగాలి, నా గుడారం విస్తరించాలి, ఇలా చాలామంది ఆశిస్తారు. కానీ బైబిల్ ఈ విస్తరణ అనే అంశాన్ని ఈ నాలుగు అంశాల తర్వాత చివరిలో ఉంచినది. మొదటిది ఆత్మీయ క్షేమ అభివృద్ధి, రెండవది దేవుని సమాధానము కలిగి ఉండుట, మూడవది ప్రభువునందలి భయము కలిగి నడుచుకునుట, నాలుగవది పరిశుద్ధాత్మ అందలి ఆదరణ కలిగి ఉండుట. ఇవన్నీ అయిన తర్వాత విస్తరించుట అనే దాన్ని పరిశుద్ధాత్మను మన కొరకు వ్రాయించారు. ప్రియుల గమనించండి, దేవుని యొక్క ఆశ నీవు విస్తరించాలి, నీ యొక్క జీవితం ఆశీర్వదించబడాలి, నీ యొక్క గృహం విస్తరించబడాలి, నీ చదువు విస్తరించాలి, నీ సంపాదన విస్తరించాలి, నీ యొక్క ఘనత విస్తరించాలి, ఇవన్నీ దేవుని యొక్క ఆశ. నీ వ్యాపారం విస్తరించాలి, నీవు క్షేమంగా ఉండాలి, దేవుని యొక్క ఆశ ఇది. ఆదికాండం 1:28 దేవుడు ప్రారంభములోనే విస్తరించుట అనే ఒక నియమాన్ని ఏర్పాటు చేస్తాడు. మల్టిప్లికేషన్ ఇస్ గాడ్స్ ప్రిన్సిపల్, దేవుని యొక్క నియమం ఇది. క్షేమాభివృద్ధి ఆత్మీయమే మొదటిది. నీవు ఆత్మీయంగా క్షేమాభివృద్ధి పొందకుండా, నీ వ్యాపారం విస్తరించినా, నీ ఉద్యోగం విస్తరించినా, నీ జీతం విస్తరించినా దానివల్ల ప్రయోజనం ఏమి ఉండదు. అందుకే మొదటి విషయాలు మొదటిగానే జరగాలి, ఆత్మీయ క్షేమాభివృద్ధి జరగాలి.
దేవుని సమాధానంతోనూ నడవాలి, ప్రభునందలి భయంతోనూ నడవాలి, పరిశుద్ధాత్మందల ఆదరణతోనూ నడుస్తూ ఉండగా తప్పనిసరిగా విస్తరణ దేవుడిస్తాడు. ప్రిలరా, నీవేదో చిన్న చిన్న విషయాలు పెట్టి దాంతో సర్దుకొని వెళ్ళిపోవాలని దేవుడు కోరటం లేదు. చిన్న వ్యాపారం ఉంటే చాలండి, చిన్న ఇల్లు ఉంటే చాలండి, చిన్న సంఘం ఉంటే చాలండి, చిన్నదేదో ఇలా కాదు. దేవుడు అంటూ ఉన్నాడు, నీవు విస్తరించాలి. ఎస్, ఇట్ ఈస్ గాడ్స్ డిజైర్. అంటే నీ గొప్ప నేను విస్తరించిపోవాలి, నేను గొప్పగా అయిపోవాలని నువ్వు అనుకోవద్దు. దేవా, నీ కృపను బట్టి, నీ యొక్క చిత్తమును బట్టి, నీ బలమును బట్టి నన్ను విస్తరింపజేయండి ప్రభువా, ఇదిగో నేను రెడీగా ఉన్నానని మనం చెప్పగలిగి ఉండాలి. దేవునికి మనం అవకాశం ఇవ్వాలి, దేవునికి మనం లోబడాలి, దేవుని ఆలోచనతో మనం విస్తరించాలి. ఇది దేవుని యొక్క విధానం. మరి దేవుని యొక్క వాక్యంలో ఆయన అంటారు, సర్వలోకమునకు వెళ్ళి. ఏదో చిన్న ప్రాంతంలో ఇక్కడ మాత్రం సర్వలోకమునకు వెళ్ళి. అందుకే ఈనాడు టీవీలో ఈ వాక్యాలు మీకు ఎందుకు వినబడుతున్నాయంటే, దేవుని ఆజ్ఞ మీకు అన్లిమిటెడ్, సర్వలోకమునకు మీరు వెళ్ళండి. ఈ టీవీ కార్యక్రమాలు ఎంతమంది అయితే చూస్తున్నారో, ఏ గృహాల్లో అయితే కనబడుతున్నాయో అన్ని గృహాల్లోనికి వెళ్ళండి. ఎందుకు వెళ్ళండి? ఇదిగో రక్షకుడు మీ కొరకు వచ్చాడమ్మా. అయ్యా, నువ్వు దుఃఖంలో వేదనలో ఉన్నావా, ఏసై నేను విడిపిస్తాడని చెప్పడానికి దేవుడు నీకు సహాయం చేయబోతూ ఉన్నాడు. విస్తరించాలి నువ్వు, దేవుని చిత్తమును బట్టి నువ్వు ముందుకు వెళ్ళాలి, అన్ని చోట్లు, భూదిగంతముల వరకు, ఎండ్స్ ఆఫ్ ది ఎర్త్ అంటున్నాడు. సో దేవుడు విస్తరించమని మన గురించి ఆశిస్తున్నాడు. సో నువ్వు దేవుని బిడ్డవైతే నీవు విస్తరించాలి. ప్రియులారా, సంఘమునకు ఉండవలసిన 5 లక్షణాలు. సంఘం అంటే బిల్డింగ్ కాదు, లేకపోతే చర్చికి టైల్స్ అంటించండి, చర్చికి పలానా వస్తువు కొనండి, మంచిదే, కానీ అంతకంటే ముఖ్యమైనది నీలో నాలో ఈ 5 లక్షణాలు ఉంటే అదే నిజమైన అభివృద్ధి. కానీ మనము దేవునిలో కట్టబడితే క్షేమాభివృద్ధి, మనము దేవుని సమాధానం కలిగి ఉంటే, దేవుని యందు భయం మనము కలిగి ఉంటే, పరిశుద్ధాత్మ యందు ఆదరణ మనము కలిగి ఉంటే, చివరిగా మనము విస్తరించుట అనేది దేవుని కొరకు కలిగి ఉంటే, మనము నిజముగా ఆశీర్వదించబడిన వారము, మనము శాశ్వతము దేవుని రాజ్యంలో ఆనందించే సిద్ధపాటు కలిగి ఉంటాం. ఈ లక్షణాలు మనలో ఉండడం వల్ల అనేకులు దేవునిలోనికి వస్తారు, ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ప్రియులరా, ఈ సమయంలో నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుడు మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు. మీ జీవితంలో కావలసింది దైవ భయం. నీవు దేవుడికి భయపడితే నీ ఇంట్లో నీ వల్ల సంతోషం, నీ సమాజంలో, నీ కాలేజీలో, నీ ఉద్యోగంలో, నీ దేశంలో అందరికీ సంతోషం కలగాలంటే దైవ భయం ఒక్కటే దానికి రహస్యం. అందుకే సంఘానికి ఉండవలసిన 5 లక్షణాల్లో ఈ 5 లక్షణాలను కూడా మనం కలిగి ఉంటే మనం సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ప్రియులారా, మీరు ఈరోజు ఏదైనా సమస్యలో ఉన్నారా, వేదనలో ఉన్నారా, మీరు నాతో ఏకీభవించి ప్రార్థన చేయండి. దేవుడు గొప్ప విడుదల మీకు ఇవ్వబోతున్నాడు. మీ సమస్యలు మాకు తెలియజేయండి, తప్పనిసరిగా మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. గాడ్ బ్లెస్ యూ. ప్రార్థన చేయబోతూ ఉన్నాను. ప్రేమగల మా ప్రభువా, ఈ దినాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ మాటలు వినిన ప్రతి ఒక్క బిడ్డ మీద నీ హస్తాన్ని ఉంచండి, నీ రక్తంతో వారిని కడగండి ప్రభువా. సంఘమునకు ఉండవలసిన 5 లక్షణాల్లో చివరి 3 లక్షణాలు మేము మాట్లాడుకొని ఉన్నాం ప్రభువా. అవును తండ్రి, క్షేమాభివృద్ధి మేము కలిగి ఉండాలి, సమాధానాన్ని మేము కలిగి ఉండాలి. అలాగేనని నీ అందరి భయం ఉంటేనే మా జీవితాలు దీవించబడతాయి, మా జీవితాలు ధన్యకరంగా చేయబడతాయి. అలాగే ప్రభువా, పరిశుద్ధాత్మ అందల ఆదరణ ఎవరు విడిచిపెట్టినా పరిశుద్ధాత్మ నువ్వు విడిచిపెట్టవు, నువ్వు ఆదరించే వాడు ప్రభువానికి స్తోత్రాలు. అలాగే విస్తరించాలని మా గురించి ఆశిస్తున్నావు. మేము నిన్ను బట్టి గొప్ప కార్యాలు చూడాలి, గొప్ప కార్యాలు మేము మా చేతను చేయిస్తానని వాగ్దానం చేస్తున్నాను. బిడ్డలందరినీ ఆశీర్వించి దీవించి మీరే మహిమ పొందండి. శ్రమలో వేదనలో ఉన్న వారిని విడిపించమని యేసు నామములే ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు. షలోం. కార్యక్రమం ద్వారా మీరు పొందిన మేలులు, ఆశీర్వాదాలు, అలాగే మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. మీ కొరకు తప్పక ప్రార్థన చేస్తాం. అవర్ అడ్రస్ ఈస్ పాస్టర్ జి శామ్యుయల్ స్టువర్ట్, హౌస్ ఆఫ్ హోప్, 2-2-36, D/2, టిఆర్ నగర్, పిఠాపురం, 533-450, ఆంధ్రప్రదేశ్. శ్రీమతి జ్యోత్స్నా స్టువర్ట్ కలం నుండి వెలువడిన యూత్ స్పెషల్ నీలాంజని, ఒక సార్వత్రిక సమస్య ప్రేమపూర్వక పరిష్కారం, కుటుంబ సంబంధాల మెరుగు కోసం, అలాగే సందేశాత్మక నాటికలు అనే ఈ అమూల్యమైన పుస్తకాలను చదవండి, ఆశీర్వదించబడండి. మా చిరునామా పాస్టర్ జి శామ్యుయల్ స్టువర్ట్, హౌస్ ఆఫ్ హోప్, 2-2-36, D/2, టిఆర్ నగర్, పిఠాపురం, 533-450, ఆంధ్రప్రదేశ్.